Hello everyone, welcome back to my channel Style and Study Corner. Today in this video I'm going to explain about fish and shrimp diseases in aquaculture with detailed explanation. Please do subscribe my channel for more latest updates about aquaculture. Thank you for your cooperation and support for making those videos viral in YouTube. Study material for fisheries assistants. AP Grammar Sachivalayam. Diseases of fish and shrimp. In this video, I am going to explain in English as well as Telugu. Aquaculture nowadays gaining significant momentum in several parts of the country and also gaining popularity in effort to augment the food supply to feed a growing population. Present days lo aquaculture anedi chala important. సో ఆక్వాకల్చర్ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నాము అంటే మనకున్న ఫుడ్ సప్లై సరిపోవట్లేదు కాబట్టి ఆక్వాకల్చర్ త్రూ మనం ఇంకా ఫుడ్ సప్లైని మనం పెంచుకోవచ్చు. ఆక్వాకల్చర్ అంటే ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ని కల్చర్ చేసి మనకున్న లోటుని భర్తీ చేసుకోవచ్చు. అందుకే ఆక్వాకల్చర్ మీద చాలా ఎక్కువగా ఎఫెక్ట్స్ పెడుతున్నారు. నీడ్ ఫర్ హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్. ఆక్వాకల్చర్ intensification has become a common practice in both carp and shrimp culture to optimize returns. High stocking densities, artificial feeding, soil and water fertilization etc. have become common husbandry practices in both carp and shrimp culture systems. Intensive culture systems offer the ideal environment for disease outbreak because the systems have stressed host and virulent pathogen. Depending on the nature and severity, the disease may cause mass mortality of the affected population in a short time, produce protracted small-scale mortality, reduce growth, make the culture fish unsuitable for human. Prasthaman aquaculture ni ekkuvaga aquaculture dwara ekkuvaga food anedi manam produce chestunnamu. సో ఇందులో ఏంటంటే హై స్టాకింగ్ డెన్సిటీస్ ఎక్కువగా మనం సీడ్ని వేయడం వల్ల, ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమంగా తయారు చేసిన ఫీడ్ ఇవ్వడం వల్ల అండ్ నేల నీరు యొక్క ఫెర్టిలైజ్ చేయడం అంటే ఎరువులు వేసి కాపాడటం ఇవన్నీ కూడా చాలా కామన్ ప్రాక్టీసెస్ అంటే చాలా కామన్గా మనము నీట్గా క్లీన్గా హెల్దీగా ఉండడానికి తీసుకునే ప్రాక్టీసెస్ అన్నమాట. ఎక్కువగా న్యాచురల్లో డిసీజెస్ అనేవి ఎక్కువగా రావు. ఎక్కువగా ఇంటెన్సివ్ అంటే మన అండర్లో జరిగే కల్చర్స్లోనే ఎక్కువగా డిసీజ్ అవుట్ బ్రేక్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇంటెన్సివ్ కల్చర్లో ఏం జరుగుతుందంటే యానిమల్స్ అనేవి ఎక్కువ స్టాకింగ్ డెన్సిటీ ఎక్కువగా సీడ్ వేయడం వల్ల ఒకటే పండ్లో ఎక్కువగా ఉండాల్సిన నెంబర్ కన్నా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే అవి స్ట్రెస్కు గురవుతాయి. స్ట్రెస్కు గురైనప్పుడు ప్యాథోజన్ అనేది బాడీలోకి ఎంటర్ అయినప్పుడు చాలా ఈజీగా అది యానిమల్ని వీక్ చేస్తుంది. అప్పుడు ప్యాథోజన్ అనేది రిప్లికేట్ అయ్యి దాని యొక్క నెంబర్ని ఇంక్రీజ్ చేసుకొని అలా రిమైనింగ్ ప్రతి యానిమల్కి కూడా స్ప్రెడ్ అవుతుంది. అలా డిసీజ్ అవుట్ బ్రేక్స్ అనేవి జరుగుతాయి. ఇవేంటి చాలా తక్కువ టైంలోనూ ఉన్న వాటంతకు స్ప్రెడ్ అయ్యి మోర్టాలిటీస్ అంటే చనిపోవడం జరుగుతుంది. సో గ్రోత్ కూడా సరిగ్గా ఉండవు. సో అలాంటివి హ్యూమన్స్ అనేవి తినరు కాబట్టి అది చేసిన కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది. సో అందుకే మనం చాలా జాగ్రత్తగా అవుట్ బ్రేక్ డిసీజ్ అవుట్ బ్రేక్స్ లేకుండా చూసుకోవాలి. ద నీడ్ ఫర్ అడాప్టింగ్ సూటబుల్ హెల్త్ మేనేజ్మెంట్ మెజర్స్ టు రెడ్యూస్ ద లాస్ డ్యూ టు డిసీజ్ ఈజ్ బీయింగ్ ఇంక్రీజింగ్లీ ఫెల్ట్ బై ఆక్వాకల్చరిస్ట్. సో ఇలా డిసీజ్ అనేవి రాకుండా ఉండడానికి హెల్తీ మేనేజ్మెంట్ అంటే వాటిని గ్రో చేసినప్పుడు చాలా అనువైన ఆరోగ్యకరంగా వాటిని పెంచడానికి చూస్తున్నారు. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ ఆక్వాకల్చర్ మెయిన్లీ ఇన్వాల్వ్స్ ఏరియాస్ లైక్ సాయిల్ అండ్ వాటర్ క్వాలిటీ మెయింటెనెన్స్, సెలెక్షన్ ఆఫ్ గుడ్ క్వాలిటీ సీడ్ అండ్ బ్రోడ్ స్టాక్, ఫీడ్ మేనేజ్మెంట్, ప్రొఫిలాక్సిస్, టైమ్లీ డిసీజ్ డయాగ్నోసిస్ అండ్ కీమోథెరపీ. ఏ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ప్రాసెస్ ఆఫ్ డిసీజ్ డెవలప్మెంట్, రోల్ ఆఫ్ abiotic and biotic factors in disease development, impacts of case history and clinical signs etc. will go a long way in evolving suitable health management practices. So healthy management lo first manam chusukovalsindi soil and water quality
అవి రెండు కరెక్ట్గా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఫస్ట్ మనం ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, అక్కడ సాయిల్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్, వాటర్ మీడియంలోనే ఎక్కువ యానిమల్స్ గ్రో అవుతాయి కాబట్టి వాటర్ క్వాలిటీ మెయింటెనెన్స్ కూడా చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ సెలెక్షన్ ఆఫ్ గుడ్ క్వాలిటీ సీడ్, సీడ్ అనేది క్వాలిటీ అయి ఉండాలి. అండ్ బ్రూడ్ స్టాక్స్ కూడా, అంటే పేరెంట్ మేల్ అండ్ ఫీమేల్ యానిమల్స్ ఆక్వాటిక్ యానిమల్స్ కూడా గుడ్ కండిషన్లో ఉండాలి. అండ్ ఫీడింగ్ మేనేజ్మెంట్స్ అనే ఫుడ్, అంటే మనం ప్రోటీనేషియస్ ఫుడ్ ఇస్తున్నామా, టైం టు టైం ఇస్తున్నామా, లేకపోతే ఇచ్చిన ఫీడ్ తీసుకోవడం లేదా, ఎందుకని తీసుకుపోతే బాటంకి వెళ్ళి అక్కడ ఎక్కువగా ఫామ్ అయ్యి దానివల్ల కూడా డిసీజెస్ అవుట్బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ప్రొఫిలాక్సిస్, టైంకి డిసీజ్ అనేది మనం అంటే డయాగ్నోస్ చేయగలుగుతున్నామా లేదా, నార్మల్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ఒరిజినల్ బిహేవియర్ ఎలా ఉంటుంది, అండ్ డిసీజ్ వచ్చిన యానిమల్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలి. అలాగే బయోటిక్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అనేవి ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నాయి, సో ఇవన్నీ చూసుకోవాలి. సో ఇవన్నీ మనం కరెక్ట్గా ఫాలో అయినట్లయితే అది హెల్త్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అయిన ఏ హ్యాచరీ అయినా ఫార్మింగ్ అయినా చాలా బాగా డిసీజ్ అవుట్బ్రేక్స్ లేకుండా ఉంటుంది. ఫిష్ హెల్త్ ఇన్ ఆక్వాకల్చర్ అండ్ ద ప్రాసెస్ ఆఫ్ రేరింగ్ ఫిష్ ఇన్ ఎన్ అన్నాచురల్ ఎన్వైర్మెంట్ సమ్ అన్డిఫైన్డ్ ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్ మే ఆల్టర్ రిజల్టింగ్ ఇన్ ససెప్టబిలిటీ టు డిసీజ్. ఆల్సో ద కేస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ డిసీజ్ ఏజెంట్స్ ఇన్ అన్ ఆక్వాటిక్ ఎన్వైర్మెంట్ ఈజ్ అన్ ఇన్వైటబుల్ ఫ్యాక్టర్. Likewise, the fish is exposed to the direct or indirect adverse effect of accumulated metabolites suspended in its rearing water. The potentials for disease development is compounded when intensive culture methods are adopted. Today, aquaculturists are getting apprehensive of the possible adverse effect on fish health of industrial weights, including the popular use of pesticides that find its way into aquaculture grounds. ఇందులో ఏంటంటే ఫిష్ అనేది రియరింగ్ అంటే మనం పెంచుతున్నప్పుడు అన్నాచురల్ ఎన్వైరన్మెంట్, అంటే ఇంటెన్సివ్ అంటే న్యాచురల్ ఎన్వైరన్మెంట్ కాదు కదా, సో ఆర్టిఫిషియల్ ఎన్వైరన్మెంట్లో రియరింగ్ చేస్తున్నప్పుడు సమ్ ఫిజియోలాజికల్ రెస్పాన్సెస్ అనేవి జరగడం వల్ల డిసీజ్ సబ్సెప్టబిలిటీ అంటే డిసీజ్ని రెసిస్ట్ చేసుకోగలిగే కెపాసిటీ ఎక్కువ ఉండదు, మోస్ట్ తక్కువనే ఉంటుంది. న్యాచురల్లో పెరిగే వాటికి డిసీజ్ రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ వాటర్ క్వాలిటీని బేస్ చేసుకొని డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మెటబాలిటీస్ అనేవి, సో అవి ఎక్కువ అయినప్పుడు డిసీజ్ అవుట్బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అంటే డిసీజ్ రెసిస్టెంట్ అనేది తగ్గుతుంది. అండ్ లార్జ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ డిసీజ్ అక్కరెన్స్ అమాంగ్ రియరింగ్ ఫిష్ మే బీ సింగిల్ ఆర్ మల్టిపుల్. స్లో గ్రోత్, రెడ్యూస్ ఫెకండిటీ, బ్లడ్ చేంజెస్ అండ్ ససెప్టబిలిటీ టు సబ్ ఆప్షనల్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ మే బీ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఎఫెక్టెడ్ ఫిష్. బ్లైండ్నెస్ డ్యూ టు పారాసైటిక్ ఇన్ఫెక్షన్ రెండర్స్ ద ఫిష్ వల్నరబుల్ టు ప్రిడేషన్ అండ్ అడ్వర్స్లీ ఎఫెక్ట్ ఇట్స్ ఫీడింగ్ ఎబిలిటీ. The unaesthetic appearance of fish with spinal, curative or soft shelling of strings leads to low solubility of the produce and also affect its flavor. Rearing ponds la fish ki diseases anevi single avachu multiple avachu, so din valla em avutundante growth slow aipovadam, fecundity eggs pettadam takkuva. సో ఈ కండిషన్స్ ఎందుకు వస్తాయి అంటే అవి డిసీజ్ రెసిస్టెన్స్ లేకపోవడం వల్ల అవి ఎన్వైర్న్మెంట్లో జరిగే చేంజెస్ని ససెప్టబిలిటీ అంటే తట్టుకోలేకపోవడం వల్ల జరుగుతుంది. సో దీనివల్ల కొన్నిసార్లు పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లైండ్నెస్ అనేది కూడా జరుగుతుంది ఫిషెస్లో. సో దీనికి మనం వీలైనంత వరకు వాటర్ క్వాలిటీ బాగా ఉండేలా చూసుకోవాలి. ఏ డిసీజ్కి సంబంధించిన బ్యాక్టీరియా కానీ ఫంగల్ ప్రోటోజోన్ పారాసైట్స్ అనేవి ఎఫెక్ట్ చేయకుండా ఉండేటట్టు మనం చూసుకోవాలి, ఎప్పటికప్పుడు చెకప్ చేస్తూ ఉండాలి. కొన్ని చోట్ల డిసీజ్కి కొంచెం ససెప్టబుల్ అయినవి ఉంచేస్తారు కదా, మనకి తెలియకుండా అమ్మేస్తారు, సో అవి టేస్ట్కి అంత ఒరిజినల్ ఫ్లేవర్ అనేది ఉండదు. హెల్త్ అండ్ డిసీజ్,
Fish generally have great resistance to disease under optimal environmental conditions, just like other living organisms. However, adverse conditions can be weaken the fish, resulting in disease, which could eventually lead to death. It would therefore be the advantage of an aquaculturist to be aware of the basic principles in the disease development to understand its impact on the fish in captivity. జనరల్ గా మనం కంపేర్ చేసినట్లయితే ప్రాన్ కన్నా ఫిష్ కి ఎక్కువ ఇమ్యూన్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో అడ్వర్స్ కండిషన్స్ వచ్చినప్పుడు జనరల్ గా ఫిష్ అనేది టాలరేట్ చేసుకోగలుగుతుంది. హోస్ట్ పారాసైట్ రిలేషన్షిప్. ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ డిసీజ్ త్రీ ఫ్యాక్టర్స్ ఇంటరాక్ట్ వైస్ వర్సా, ద హోస్ట్, ద పాథోజన్ అండ్ ద ఎన్వైరన్మెంట్. దిస్ ఈస్ లింక్డ్ టు ఏ ఫాల్క్రమ్ ఇఫ్ ద ఫ్యాక్టర్ ఈజ్ ఇన్ పొజిషన్. ఏదైనా వ్యాధి రావాలంటే మూడు అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి హోస్ట్, ఎన్వైరన్మెంట్, పాత్. ద హోస్ట్ ఇస్ ద ఫిష్ అండ్ డిటర్మైన్స్ ద డిగ్రీ ఆఫ్ ససెప్టబిలిటీ ఆర్ రెసిస్టెంట్ టు ద యాక్షన్ ఆఫ్ ద డిసీజ్ కాజ్ టు ఏజెంట్. ద డిసీజ్ ఏజెంట్ మే బి ఇన్ఫెక్షియస్ ఏజెంట్ ఆర్ స్ట్రెస్ ఫ్యాక్టర్. ద ఎన్వైరన్మెంట్ ప్రొవైడ్స్ ఆప్టిమల్ కండిషన్స్ ఫర్ ఐదర్ ది హోస్ట్ ఆర్ ద డిసీజ్ ఏజెంట్. If the disease agent finds the environment favorable, its population increases to overwhelm the defenses of the host, or the stress factors weaken the host, which may result in a carrier state, a disease condition, or mortality of the target host. ఇక్కడ హోస్ట్ వచ్చేసి ఫిష్, ఎన్వైర్న్మెంట్ అండ్ పాథోజన్ ఉంది కదా. సో ఎప్పుడైతే ఫిష్ కి ఎన్వైర్న్మెంట్ లో ఎఫెక్ట్ చేంజెస్ వస్తే కనుక, లైక్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, ఏదైనా బ్యాక్టీరియా, ఫంగల్, ఏదైనా ఇన్ఫెక్షియస్ ఏజెంట్ కనుక అటాక్ చేసినప్పుడు ఫిష్ అనేది వీక్ అవుతుంది. సో అక్కడున్న ఎన్వైర్న్మెంట్ కనుక ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్కి అది ఫేవరబుల్ అయితే అక్కడ ఆ ఏజెంట్స్ అనేవి అంటే బ్యాక్టీరియా గ్రోత్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటుంది. సో ఆ విధంగా ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ అనేవి ఫిష్ బాడీని హోస్ట్గా చేసుకొని చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని ఫేవరబుల్గా ఉన్నప్పుడు వాటి యొక్క గ్రోత్ని ఇంక్రీజ్ చేసుకొని అది స్ప్రెడ్ అయ్యి మోర్టాలిటీస్ జరగవచ్చు, అంటే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. Then the fulcrum swings to either side according to the limitations set by the attributes of each other. Pathogenicity depends upon the physical or biochemical attributes of the infectious agent. Fish diseases. The parasites are mainly two types. Ectoparasites, example, Argulus, Lernia, Ergaslus, leeches. Second one, endoparasites like Microporidia, Glugia, Diphyllobothrium, nematodes. These are very very important bits in village fisheries assistant level. The disease of fish are classified as two main types. One is parasitic diseases, second one is non-parasitic diseases. Fish diseases ni two types ga divide chesaru, okati parasitic, rendu non-parasitic diseases. So first manam parasitic diseases chuddam. First one, parasitic diseases. These are also called as pathogenic diseases, infectious diseases, communicable diseases. ఇవి వేరే ఫిషెస్కి కూడా డిసీజ్ అని ఇన్ఫెక్ట్ చేస్తాయి. అలా కమ్యూనికబుల్ అంటే ఒక దాని నుండి ఇంకొకటి స్ప్రెడ్ అయ్యే డిసీజెస్. వైరల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ డిసీజెస్, ఫంగల్ డిసీజెస్, ప్రోటోజోవన్ డిసీజెస్, హెల్మెంటిక్ డిసీజెస్, ఎనలిడ్ డిసీజెస్, క్రస్టేషియన్ డిసీజెస్, ఆల్గల్ ఇన్ఫెక్షన్స్. వైరల్ డిసీజెస్. వైరసెస్ ఆర్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ హోస్ట్ టు ది అదర్ త్రూ ఏ స్ట్రక్చర్ కాల్డ్ వీరియన్. వైరసెస్ కాజ్ డిసీజెస్ బై వీకెనింగ్ ద హోస్ట్ టిష్యూ ఆర్ బై ఫార్మింగ్ ట్యూమర్స్ ఇన్ ద హోస్ట్ టిష్యూస్. దెర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఫర్ వైరల్ డిసీజెస్ అండ్ కెన్ ఓన్లీ బి ప్రివెంటెడ్. These includes lymphocytosis, viral hemorrhagic septicemia, infectious pancreatic necrosis, infectious hemoptotic necrosis. Fish lo viral diseases anavi oka host nunchi inkoka daniki transmit avuta untayi, ante oka fish nunchi inko fish ki transmit avutundi. Danni manam den dwara aithe transmit avutundo danni virion antamu. So ikkada
అది ట్రాన్స్మిట్ అయిన తర్వాత ఫిష్ బాడీని అంటే హోస్ట్ని వీకెన్ చేస్తుంది. వీకెన్ చేసి అక్కడ ట్యూమర్స్ లాగా ఫామ్ చేస్తుంది. ఫిష్ యొక్క టిష్యూస్లో ట్యూమర్స్ లాగా ఫామ్ చేస్తుంది. సో దీనికి ట్రీట్మెంట్ అనేది లేదు, ప్రివెన్షన్ ఒక్కటే ఉంది. సో ఇందులో టైప్స్ ఏంటి అంటే, వైరల్ డిసీజెస్లో టైప్స్ ఏంటి అంటే, వైరల్ హిమోరేజిక్ సెప్టిసీమియా, ఇన్ఫెక్షియస్ ప్యాంక్రియాటిక్ నెక్రోసిస్, ఇన్ఫెక్షియస్ హిమోప్టోయిటిక్ నెక్రోసిస్. బ్యాక్టీరియల్ డిసీజెస్, దీస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ ఫ్యాటల్ డిసీజెస్ ఇన్ ఫిషెస్ లైక్ ఫర్నక్లోసిస్, కాలుమ్నారిస్, ఫిన్ అండ్ టెయిల్ రాట్, విబ్రియోసిస్, డ్రాప్సీ, కాటన్ మౌత్ డిసీజ్, బ్యాక్టీరియల్ గిల్ డిసీజ్ అండ్ ట్యూబర్క్లోసిస్ ఎక్సెట్రా. ఫస్ట్ ఫర్నక్లోసిస్. This disease is caused by Aeromonas salmonella. It is a common disease infecting the fishes living in unhygienic waters. The main symptom of this disease is appearance of boil-like lesions and necrosis of the kidney. ఫర్నోక్లోసిస్ అనే డిసీజ్ కాస్టివ్ ఏజెంట్ అంటే దేని వల్ల వ్యాప్తి చెందుతుంది అంటే, దేని వల్ల వస్తుంది అంటే, ఎరోమోనో సాల్మోనెల్లా. సో ఇది ఏంటి అంటే, ఇది లివింగ్ ఫిషెస్ హైజెనిక్ వాటర్స్ అంటే అన్హైజెనిక్ వాటర్స్, వాటర్ క్వాలిటీ సరిగ్గా లేనప్పుడు, ప్యూర్ వాటర్ క్వాలిటీ ఉన్నప్పుడు ఈ ఎరోమోనో సాల్మోనెల్లా అనేది ఫిష్ని ఇన్ఫెక్ట్ చేస్తుంది. సో దీంట్లో మెయిన్ సిమ్టమ్స్ ఏంటి అంటే, ఈ డిసీజ్ వచ్చింది అని మనం ఎలా నిర్ధారణ చేసుకోవాలంటే, సో కిడ్నీ దగ్గర లీజన్స్ అంటే దెబ్బలు అంటాం తెలుగులో, లీజన్స్ అంటే సో అక్కడక్కడ పుండ్లులాగా అవుతుంది, అండ్ నెక్రోసిస్ అంటే లివింగ్ సెల్స్ డెత్ అనేది జరుగుతుంది, దాన్నే నెక్రోసిస్ అంటారు. కాలుమ్నారిస్ డిసీజ్. ఇట్ ఈస్ కాజ్డ్ బై ఫ్లెక్సిబ్యాక్టర్ కాలుమ్నారిస్. ద స్కిన్ లీజన్స్ లీడ్స్ టు ద అల్సరేషన్స్. గ్రేయిష్ టు బ్రౌనిష్ ప్యాచెస్ అపియర్ ఆన్ ద హెడ్ అండ్ సైడ్స్ ఆఫ్ ద బాడీ. గిల్ లామెల్లా ఆర్ డిస్ట్రాయిడ్ లీడింగ్ టు డెత్. కాలుమ్నారిస్ అనే డిసీజ్ కాజ్డ్ ఏజెంట్ ఫ్లెక్సిబ్యాక్టర్ కాలుమ్నారిస్. ఇది స్కిన్ యొక్క స్కిన్ మీద లీజన్స్లో దెబ్బల్లాగా ఫామ్ అయ్యి తర్వాత అల్సరేషన్స్గా ఫామ్ అవుతుంది. ఇది ఇంకా గ్రేయిష్ టు బ్రౌనిష్ అంటే గ్రీన్ కలర్ నుంచి బ్రౌన్ కలర్లోకి బాడీ పైన హెడ్ దగ్గర బాడీ సైడ్స్న ప్యాచెస్ లాగా ఫామ్ అవుతుంది. సో ఇది మెయిన్గా గిల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, గిల్ లామెని బ్లాక్ చేస్తుంది. సో రెస్పిరేషన్ అందక చాలా వరకు చనిపోతాయి ఫిషెస్. ఫిన్ అండ్ టెయిల్ రాట్. ఇట్ ఈస్ కాజ్డ్ బై సూడోమోనస్ ఫ్లోరిసెన్స్ అండ్ ఎరోమోనస్ లిక్విఫేషియన్స్ ఎక్సెట్రా. ద ఫిన్స్ అండ్ టెయిల్స్ ఆర్ గ్రాడ్యువల్లీ ఎరోడెడ్ బై ద బ్యాక్టీరియా. కాజ్టివ్ ఏజెంట్ వచ్చేసి సూడోమోనస్ ఫ్లోరిసెన్స్ అండ్ ఎరోమోనస్ లిక్విఫేషియన్స్. దీస్ టూ బ్యాక్టీరియాస్ వల్ల ఫిన్ అండ్ టెయిల్ రోట్ అనేది జరుగుతుంది. సో మెయిన్ సిమ్టమ్ వచ్చేసి ఏంటి అంటే, టెయిల్ కానీ ఫిన్స్ కానీ ఎరోడెడ్ అంటే గీసుకుపోయినట్లుగా కానీ, ఆ పార్ట్స్ అనేవి బ్యాక్టీరియా తినేసినట్లుగా కానీ కనిపిస్తుంది. నెక్స్ట్ ఫంగల్ డిసీజెస్. దీస్ ఇంక్లూడ్ సాప్టోలెగ్నియోసిస్, బ్రాంకియోమైకోసిస్, ఇచ్చోఫ్థోరసిస్. ద ఫంగల్ డిసీజెస్ ఆఫ్ ఫిష్ ఆఫెన్ కన్సిడర్ సెకండరీ ఇన్వర్డర్స్ ఫాలోయింగ్ ఇంజురీ, బట్ వన్స్ దే స్టార్ట్ గ్రోయింగ్ ఆన్ ఫిష్ ద లీజన్స్ యూజువల్లీ కంటిన్యూ టు ఎన్లార్జ్ అండ్ మే కాజ్ డెత్ అన్లెస్ మెడికేషన్ ఈస్ ప్రొవైడెడ్. ఫంగల్ డిసీజెస్లో సాప్రోలిగ్నియోసిస్, బ్రాంకియోమైకోసిస్, ఇత్యోఫ్థైరసిస్ అనేవి ఉన్నాయి. సో ఇవేంటి అంటే, ఇవి ఎప్పుడు ఫిషెస్ని అటాక్ చేస్తాయి అంటే, ఎప్పుడైతే ఫిషెస్కి లైక్ ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల కానీ, లోపల ఉన్న పాండ్కి వాటి బాడీని ఎరోడ్ చేసుకోవడం వల్ల కానీ ఎక్కడైతే దెబ్బల్లాగా ఫామ్ అవుతుందో, అప్పుడు అక్కడ ఈ ఫంగస్ అనేది స్టే చేసి అక్కడ సెకండరీ ఇన్ఫెక్షన్ని కాజ్ చేసి బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఫిష్కి దెబ్బలు తగిలిన దగ్గర ఒక్కసారి అది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే ఎన్లార్జ్ అవుతుంది, ఎన్లార్జ్ అయ్యి అవి చనిపోవడానికి దారితీస్తుంది. వీలైనంత త్వరగా మెడికేషన్ ఇస్తే కానీ ఫంగల్ డిసీజెస్ని కంట్రోల్ చేయొచ్చు. ప్రోటోజోవన్ డిసీజెస్. దీస్ ఇంక్లూడ్స్ వైలింగ్ డిసీజ్, కోస్టియోసిస్, ఇచ్చోఫ్థైరసిస్, కుక్సిడాసిస్.
All these ectoparasites can cause mass mortality of younger stage of carp very quickly, and the situation becomes worse in waters with low oxygen and high organic matter. Ichthyosis is caused by Ichthyosis multifilis, protozoan diseases, slow whirling disease, coccidiosis disease, ichthyosis disease. అని ఉన్నాయి. సో వీటిని వర్లింగ్ డిసీజ్ అనేది మిక్సోజోమా సెరిబ్రాలిస్ అనేది కాస్టివ్ ఏజెంట్, కోస్టియోసిస్ కాస్టివ్ ఏజెంట్ అంటే కోస్టియోనో క్యాస్ట్రిక్స్, ఇచ్చఫ్థైరసిస్ కాస్టివ్ ఏజెంట్ వచ్చేసి దీన్ని వైట్ స్పాట్ డిసీజ్ అంటాము. దీని కాస్టివ్ ఏజెంట్ వచ్చేసి ఇచ్చఫ్థైరసిస్ మల్టిఫిలిస్. ఇవన్నీ కూడా ఎక్టోపారాసైట్స్ అంటే ఫిష్ బాడీ పైన ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఇవి యంగర్ ఫిషెస్లో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. సో మాస్ మోర్టాలిటీస్ గుంపుగా చిన్న ఫిషెస్ అనేవి చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇవి ఎక్కువగా లో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు, లోపలున్న వేస్ట్ మ్యాటర్ అనేది ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఎక్కువైనప్పుడు జనరల్గా ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యి హెవీ మోర్టాలిటీస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. హెల్మెంతిక్ డిసీజెస్, వామ్ పారాసైట్స్ అంటాం. దీస్ ఇంక్లూడ్స్ డాక్టైలోగైరస్ మీన్స్ గిల్ ఫ్లూక్స్, గైరోడాక్టైలస్ స్కిన్ ఫ్లూక్స్. These parasites have well-developed attached called hepter and feeding apparatus. These cause mass mortality in early development stages of carps. Color of gills fade and heavy mucus is formed. హెల్మెంతిక్ పారాసైట్స్ అనేవి చాలా చాలా డేంజరస్ అనమాట. సో హెల్మెంతిక్ డిసీజెస్ని వామ్ పారాసైట్స్ అంటారు. అంటే వామ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి కాబట్టి. సో ఇందులో మెయిన్లీ టూ టైప్స్, డాక్టైలోగైరోసిస్, నెక్స్ట్ గైరోడాక్టైలోసిస్. సో డాక్టైలోగైరోసిస్లో గిల్ ఫ్లూక్స్, సో మెయిన్గా గిల్స్ ఫ్లూక్స్ మీన్స్ వామ్స్ అనమాట. గిల్ దగ్గర వామ్స్ అనేవి ఇన్ఫెక్ట్ చేస్తాయి. గైరోడాక్టైలస్లో స్కిన్ ఫ్లూక్స్, సో స్కిన్ మీద ఫిష్ యొక్క స్కిన్ మీద వామ్స్ అనేవి ఇన్ఫెక్ట్ చేస్తాయి. ఇవి గిల్స్ని కానీ స్కిన్ని కానీ అటాచ్ అవ్వడానికి వెల్ డెవలప్మెంట్ అనేది జరిగింది ఆ పారాసైట్లో. సో దాన్ని హెప్టర్ అంటారు. సో అలాగే హెప్టరే కాకుండా ఫీడింగ్ అపరేటస్ అనేవి ఈ పారాసైట్స్లో బాగా డెవలప్ అయి ఉన్నాయి. ఓన్లీ ఈ పారాసైట్స్ అనేవి గిల్స్ యొక్క కలర్ ఫేడ్ అవుతాయి అండ్ హెవీ మ్యూకస్, ఎక్కువ మ్యూకస్ జిగురు పదార్థం అనేది ఎక్కువగా స్రవిస్తుంది. ఈ బిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ డిసీజెస్ అనేవి. అందులోకి హెల్మెంతిక్ పారాసైట్స్ కోసం చాలా ఎక్కువ సార్లు అడుగుతాడు. అనెలిడ్ డిసీజ్, దీస్ డిసీజెస్ ఆర్ కాజ్డ్ బై లీచెస్ బిలాంగింగ్ టు గ్నాథోబ్డెల్లా అండ్ రింకోబ్డెల్లా. లీచెస్ లైక్ పిసికోలా, మైజోబ్డెల్లా అండ్ హెమిక్లెప్స్ ఈజ్ హోల్డ్ ద స్కిన్ ఆఫ్ ఫిష్ అండ్ సక్ ఫిష్ బ్లడ్. After the blood meal, they detach themselves, leaving the wound open for secondary fungal infection. The popular control measure is deep treatment in 2.5% NaCl for 30 minutes. Annelids diseases lo entante leeches ekkuga. ఇఫ్ లీచెస్ అంటే మనకు తెలుసు కదా, బ్లడ్ని అవి సక్ చేస్తాయి. సో ఫిష్ బాడీకి ఇవి అటాచ్ అయ్యి బ్లడ్ మొత్తాన్ని సక్ చేసిన తర్వాత అవి అప్పుడు బాడీని లీవ్ చేస్తాయి. సో అక్కడ హోల్స్లో ఫామ్ అవుతుంది. అది సెకండరీ ఇన్ఫెక్షన్ వల్ల ఫంగస్ డిసీజెస్ అనేవి కూడా ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే 2.5% NaCl సొల్యూషన్లో 30 మినిట్స్ ఇంకా ఫిష్ని ఉంచినట్లయితే ఈ డిసీజెస్ నుంచి మనం ఫిష్ని కాపాడచ్చు. క్రస్టేషియన్ డిసీజెస్, దీస్ ఇంక్లూడ్ అర్గ్యులోసిస్, లెనియాసిస్, ఎర్గాసిలస్ అండ్ సాల్మోనికోలా డిసీజ్. అర్గ్యులోసిస్ ఈజ్ కాజ్డ్ బై ఫిష్ లైస్. ఇట్ ఇన్హాబిట్స్ ద స్కిన్ అండ్ ఫిన్స్. దిస్ కాజెస్ రిటార్డేషన్ ఆఫ్ గ్రోత్ అండ్ లాస్ ఇన్ వెయిట్ అండ్ లాస్ ఆఫ్ ఎపిటైట్. క్రస్టేషియన్ డిసీజ్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ చదవడం. సో ఇందులో ఏంటంటే అర్గ్యులోసిస్, లెనియోసిస్, ఎర్గాసిలస్ ఇవి డిసీజ్ని కాజ్ చేస్తాయి. అర్గ్యులోసిస్ వచ్చేసి వీటిని ఫిష్ లేస్ అంటాము, తెలుగులో ఫిష్ పేలు అంటాము. ఫిషెస్కి పేలు పడతాయి అన్నమాట. సో ఇవి ఎక్కువగా స్కిన్ అండ్ ఫిన్స్ని ఇన్ఫెక్షన్ చేస్తాయి అండ్ గ్రోత్ అనేది ఎక్కువ పెరగవు అండ్ వెయిట్ లాస్ అవుతాయి. సరిగ్గా ఆకలి కూడా ఉండదు వాటికి.
algal diseases. Algae like Acylotoria, Chlorella and Firmidium also cause discomfort in fishes. Acylotoria is responsible for fish mortality and is found in gills and fish body in the large numbers and produce toxic substances which are responsible for the fish killing. So, algae lo unna Acylotoria, Chlorella and koni species anevi fish yokka mortality and chanipodaniki daatisthayi endukante eppudu Acylotoria anedi ekkuvaga spread ayi gills meeda and body meeda large number ante ekkuvaga produce ayi toxic gases ni release chestayi ala release chesina toxic gases valla fish gills deggara avi chanipothayi. EUS epigeutic ulcerative syndrome. This disease has caused widespread damage to the freshwater fishes and wild brackish water fishes. Due to this, sudden mortality occurs in the fishes. Either to the causative factor could not be identified. Severe ulcerative skin lesions with hemorrhagic spots over the fish body, which ultimately turn into big ulcers. Epigeutic ulcerative syndrome anedi chala ఎక్కువగా కార్ప్ కల్చర్లో మనకి వస్తుంది. చాలా వైడ్లీ స్ప్రెడ్ అయింది కూడా ఇది. ఫ్రెష్ వాటర్లో అండ్ బ్రాకిష్ వాటర్లో ఎక్కువగా డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సడన్గా మోర్టాలిటీస్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఇది దీని కాజిటివ్ ఏజెంట్ అనేది ఇంకా కనుక్కోలేదు. సిమ్టమ్స్ ఏంటంటే అల్సరేటివ్స్ అంటే పుండ్లు లాగా స్కిన్ పైన లీజన్స్ దెబ్బలాగా ఫామ్ అవుతుంది. హిమోరాజిక్ రెడ్ కలర్ ప్యాచెస్ అంటాము. సో రెడ్ కలర్ ప్యాచెస్ అనేవి ఫిష్ బాడీ మొత్తం వస్తుంది అండ్ పెద్ద బిగ్ బిగ్ అల్సర్స్ లైక్ అంటే పెద్ద పెద్ద పుండులాగా బాడీ అంతా ఉంటుంది. ఇన్ వింటర్ సీజన్ ద డిసీజ్ అవుట్ బ్రేక్ ఈజ్ ర్యాంప్టెడ్ ఎఫెక్టెడ్ ఫిష్ ఎగ్జిబిట్ డిస్టింక్ట్ అబ్నార్మల్ స్విమ్మింగ్ బిహేవియర్ విత్ ఫ్రీక్వెంట్ సర్ఫేసింగ్. సో ఈ డిసీజ్ వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఎప్పుడు నార్మల్ స్విమ్మింగ్ అబ్నార్మల్ స్విమ్మింగ్ అంటే ఊరిక సర్ఫేస్ పైకి ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. ట్రీట్మెంట్ అండ్ కంట్రోల్. లైమింగ్ విత్ పొటాషియం పర్మాంగనేట్ NaCl సొల్యూషన్ బ్లీచింగ్ పౌడర్ 30% క్లోరిన్ అండ్ యాంటీబయోటిక్ థెరపీ. సో ట్రీట్మెంట్ ట్రిక్లో మనం ఏం చేస్తాం అంటే లైమింగ్ని అంటే పొటాషియం పర్మాంగనేట్ని NaCl సొల్యూషన్ అంటే సాల్ట్ని తీసుకుంటాము. బ్లీచింగ్ పౌడర్లో 30% క్లోరిన్ ఉన్న బ్లీచింగ్ పౌడర్ని తీసుకుని యాంటీబయోటిక్ థెరపీని ఇవన్నీ కలిపి ఇస్తాము. సిఫాక్స్ ఇట్ వాజ్ డెవలప్డ్ బై సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ సిఫా భువనేశ్వర్ అండ్ ఇట్ ఈస్ ఎ ఫార్ములేషన్ ఆఫ్ కెమికల్ మిక్చర్ బై ద సిఫాక్స్ విచ్ వాజ్ proved to be very effective to combat EUS. Application of lime with turmeric also proved to control EUS. EUS ni control cheyadaniki CIFA vallu CIFAX ane medicine ni prepare chesaru. Kuda chala chala important information. Ippudu second non parasitic diseases. These diseases also occur in fishes mainly due to environmental and nutritional problems. And parasitic diseases kochinappudiki environmental changes valla kani environmental impact valla diseases ostayi. Inkokati nutritional problems ante nutritional food teeskokapodam valla kani malnutrition valla kani diseases vache chances untayi. Like vitamin deficiency valla kuda diseases ostayi. Environmental fish diseases. The environment in which the fish live and grow plays an important role for fish health. Any deterioration in the environmental qualities often creates stress to the fish and favor multiplication of pathogens. ఫిష్ గ్రో అవుతున్న ఎన్వైర్న్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే ఎన్వైర్న్మెంట్లో చేంజెస్ వల్ల కానీ అక్కడ ఉన్న పార్టికల్స్ డిటోరియేషన్ అవ్వడం వల్ల ఫిష్ మీద స్ట్రెస్ అనేది ఫామ్ అవుతుంది. సో స్ట్రెస్ వల్ల ఫిష్ అనేది వీక్ అవ్వడం వల్ల పాథోజన్స్ ఈజీగా ఇన్ఫెక్షన్ కాజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ద ఫిష్ హ్యాస్ డిఫెన్సివ్ మెకానిజం అగేనెస్ట్ పాథోజన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్కేల్స్ ఎపిథీలియల్ సెల్స్ యాసిడ్ అండ్ ఆల్కలైన్ మీడియా ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్ విచ్ ఆఫర్ రెసిస్టెంట్ టు పాథోజన్ అండ్ ఫైనల్లీ ద డిఫెన్స్
mechanisms regulated by immune systems and fast cells, the pathogens predominate and disease occur in fish farming system. Environmental impacts nunchi fish tanni tanu defense cheskodaniki oka mechanism ni develop cheskuntundi. Adi entante general ga fish body paina scales, epithelial cells and elementary canal vachinappudiki alkaline media and acid media ga ఉంచుకుంటుంది. సో దానివల్ల పాథోజెన్స్ ఎంటర్ అవ్వకుండా ఉండడానికి, ఒకవేళ వచ్చినా కూడా అవి యాసిడ్స్లో డెడ్ అవుతాయి. సో ఫుల్లీ ఇమ్యూన్ సిస్టమ్ అనేది రెగ్యులేట్ అవుతుంది. దేనివల్ల అంటే ఇమ్యూన్ సిస్టమ్కి సంబంధించిన ఫేస్ సెల్స్ అండ్ పాథోజెన్స్ని అవి కిల్ చేస్తాయి. స్ట్రెస్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఎన్వైరన్మెంట్ లీడ్స్ టు ద ఫిష్ మోర్టాలిటీ ఇన్ ఎక్స్ట్రీమ్ case at sub-lethal level. There may be several other responses like changes in fish behavior, reduced growth of food conversion efficiency, reduced reproductive potential, reduced tolerance to disease and reduced ability to tolerate further stress. ఈ ఎన్వైర్న్మెంట్ అనేది చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఫిష్ మోర్టాలిటీస్ ఒకవేళ సంభవించడానికి. ఎందుకు అంటే అన్ఫేవరబుల్ ఎన్వైర్న్మెంట్ ఉండడం వల్ల ఫిష్ బిహేవియర్లో చేంజ్ అవుతుంది అండ్ గ్రోత్ ఎక్కువ పెరగదు, ఫుడ్ కన్వర్షన్ రేషియోలో అది సరిగ్గా ఉండదు అండ్ రీప్రొడక్షన్ అండ్ ప్రత్యుత్పత్తి కూడా సరిగ్గా జరిగే ఛాన్సెస్ ఉండవు అండ్ టాలరెన్స్ ఏ డిసీజ్ని కూడా టాలరేట్ చేసుకునే కెపాసిటీ ఉండదు. మానిటరింగ్ ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ లీడ్ టు ప్రివెన్షన్ ఆఫ్ ఎన్వైర్న్మెంటల్ డిసీజెస్. నెంబర్ వన్, డిప్లీషన్ ఆఫ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్, ఎక్సెస్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఎప్పుడు మన ఎన్వైర్న్మెంటల్ డిసీజెస్ రాకుండా ఎన్వైర్న్మెంట్ని కాపాడుతూ ఉండాలి ఫిష్ ఎన్వైర్న్మెంట్ని. ఆక్సిజన్ డిప్లీషన్ కండిషన్స్ రాకుండా చూసుకోవాలి. ఎక్కువగా కార్బన్ డైఆక్సైడ్ పాండ్లో ఉండకుండా చూసుకోవాలి. నైట్రోజినస్ వేస్ట్ అండ్ అమ్మోనియా అక్యుములేషన్, సో సాచురేషన్ ఆఫ్ ఆక్సిజన్ నైట్రోజన్, ఎక్సెస్ ఆఫ్ హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్, ఆర్గానిక్ పొల్యూషన్, ఆల్గల్ టాక్సిసిటీ అండ్ హై టెంపరేచర్ ఆఫ్ వాటర్. ఇవన్నీ కూడా కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఫిష్ యొక్క ఎన్వైర్న్మెంట్ బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ఇందులో ఏ కొన్ని ఫామ్ అయినా సరే, ఏ కొన్ని రిలీజ్ అయినా సరే ఫిష్ ఎన్వైర్న్మెంట్ అనేది స్పాయిల్ అవుతుంది. సో అలా జరగకుండా ఎప్పటికప్పుడు మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి, చెక్ చేస్తూ ఉండాలి. ప్రివెన్షన్ అగెన్స్ట్ ఎన్వైర్న్మెంటల్ డిసీజ్ ఈజ్ బై ప్రాపర్ శానిటేషన్ బై రిమూవింగ్ మడ్ ఫ్రమ్ పాండ్ బాటమ్ రెగ్యులర్లీ అండ్ ఎక్స్పోజింగ్ ద బాటమ్ సాయిల్ టు ద సన్ లైట్. అప్లికేషన్ ఆఫ్ లైమ్ ఈజ్ ఆల్సో మస్ట్. డిసీజ్ రాకుండా ఉండాలంటే మెయిన్గా శానిటేషన్ అంటే ప్రతిదీ కూడా పాండ్ క్లీన్గా నీట్గా ఉంచుకోవాలి, ఎటువంటి టాక్సిక్ గ్యాసెస్ రిలీజ్ అవ్వకుండా చూసుకోవాలి, మిడిల్లో బాటంలో ఉన్న స్లజ్ ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. న్యూట్రిషనల్ డిసీజెస్, దీస్ కెన్ బి అట్రిబ్యూటెడ్ టు డెఫిషియన్సీ ఆర్ ఎక్సెస్ ఆర్ ఇంప్రాపర్ బ్యాలెన్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద ఫుడ్ అవైలబుల్. సిమ్టమ్స్ అపియర్ గ్రాడ్యువల్లీ వెన్ ద వన్ ఆర్ మోర్ కాంపోనెంట్స్ ఇన్ ద డైట్ డ్రాప్ బిలో ద క్రిటికల్ లెవెల్ ఆఫ్ ద బాడీ రిజర్వ్స్. న్యూట్రిషనల్ డిసీజ్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే మనం ఇచ్చే ఫుడ్లో ప్రాపర్ బ్యాలెన్స్ అంటే అన్ని సమంగా న్యూట్రిషనల్ వాల్యూస్ అనేవి లేనప్పుడు కానీ, ఒకవేళ ఎక్కువైనప్పుడు కానీ, ఉండాల్సిన కాంపోనెంట్స్ అంటే ఉండాల్సిన విటమిన్స్ మినరల్స్ లేకుండా ఉన్నప్పుడు ఈ న్యూట్రిషనల్ డిసీజెస్ అనేవి వస్తాయి. సో ఇక్కడ మనం కాంపోనెంట్స్ అండ్ సిమ్టమ్స్ అంటే న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్లో ఇవి లేకపోతే ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఎటువంటి డిసీజెస్ వస్తాయి అని ఇప్పుడు చూద్దాం. నెంబర్ వన్, ప్రోటీన్ సిమ్టమ్స్, రెడ్యూస్ గ్రోత్ రేట్ అండ్ బాడీ డిఫార్మేషన్. ఇచ్చే ఫుడ్లో ప్రోటీన్ సరిగ్గా లేకపోతే బాడీ గ్రోత్ అవ్వదు, ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది. నెంబర్ టూ, కార్బోహైడ్రేట్ డిప్రెస్ ద డైజెషన్, ఎన్లార్జ్ ద లివర్. కార్బోహైడ్రేట్ సరిగ్గా ఇవ్వకపోతే కనుక డైజెషన్ అనేది సరిగ్గా అవ్వక లివర్ అనేది ఎన్లార్జ్ అవుతుంది, పెద్దగా అయిపోతుంది. లిపిడ్స్, సో లిపిడ్స్ డెఫిషియన్సీ వల్ల డిస్కలరేషన్, హైపర్ సెన్సిటివిటీ టు షాక్ అండ్ లార్జ్ లివర్, మస్కులర్ డిస్ట్రోఫీ, పూర్ గ్రోత్. సో లిపిడ్స్ డెఫిషియన్సీ వల్ల కలర్ అనేది చేంజ్ అవుతుంది, హైపర్ సెన్సిటివిటీగా ఉంటుంది, లివర్ అనేది లార్జ్గా పెద్దగా అయిపోతుంది అండ్ గ్రోత్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. మినరల్స్ డెఫిషియన్సీ, గోయిటర్ కాజ్డ్ బై అయోడిన్ డెఫిషియన్సీ,
డైకాల్షియం ఫాస్ఫేట్ డెఫిషియన్సీ కాజ్ స్కోలియోసిస్ ఇన్ కార్ప్స్. మినరల్స్ ఇవ్వకపోవడం వల్ల గోయిటర్, అయోడిన్ డెఫిషియన్సీ వల్ల గోయిటర్ అనేది వస్తుంది. అండ్ డైకాల్షియం ఫాస్ఫేట్ డెఫిషియన్సీ అంటే డైకాల్షియం ఫాస్ఫేట్ లేకపోవడం వల్ల మినరల్స్లో ఫిషెస్లో ఎక్కువ స్కోలియోసిస్ అనేది వస్తుంది, బోన్స్ వంగిపోతాయి. నౌ వైటమిన్స్ డెఫిషియన్సీ. సో వైటమిన్ డెఫిషియన్సీ వల్ల డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్స్ రిజల్ట్ ఇన్ పూర్ ఎపిటైట్, మజిల్ ఎట్రోఫీ, లాస్ ఆఫ్ ఈక్విలిబ్రియం, నర్వస్ డిసార్డర్, పూర్ గ్రోత్, వీక్ బోన్ స్ట్రక్చర్, ఫిన్ నెక్రోసిస్, అనీమియా అండ్ ఐ డిసీజెస్. సో వైటమిన్స్ డెఫిషియన్సీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫిష్లో. సో ఏంటంటే గ్రోత్ ఉండదు సరిగ్గా, వాటికి ఆకలి వేయదు, మజిల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి, వాటి యొక్క బ్యాలెన్సింగ్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది, నర్వస్గా ఉంటాయి, గ్రోత్ సరిగ్గా ఉండదు, బోన్స్ అనేవి వీక్ అయిపోతాయి, ఫిన్స్ దగ్గర సెల్స్ అనేవి చనిపోతూ ఉంటాయి, వాటికి సరైన బ్లడ్ ఉండదు, ఐ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. నేను ఆ నెక్స్ట్ వీడియోలో స్ట్రిమ్ డిసీజెస్ ఇన్ ఇంగ్లీష్ అనే వీడియోని అప్లోడ్ చేస్తాను. ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఆక్వాకల్చర్ వీడియోస్.